విశాఖ మన్యంలో జీవో నంబర్ 3 రదును నిరసిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల గిరిజన సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. మన్యం బంద్ తో పాడేరు పట్టణంలోని దుకారా సముదాయాలు ప్రభుత్వ కార్యాలయాలు రవాణా వ్యవస్థ స్తంభించాయి. ఈ సందర్భంగా జీవో నంబర్ 3 సాధన కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ జీవో నంబర్ 3 రక్షణకై ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డినెన్స్ జారీ చేయాలని గిరిజన సలహా మండలి టిఎస్ లో చర్చించి 100 శాతం ఎస్టీ ఉద్యోగ రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించాలని, ప్రైవేట్ రంగంలో ఆదివాసీలకు రిజర్వేషన్ కల్పించాలని, ఐటిడిఏ లో ఉద్యోగాల స్థానిక గిరిజనులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. उद्योग रिजर्वेशन कावाल आंध्र तेलंगाण बंद को जीवो नंबर साधन कमिटी पिछले ఈ బందుల భాగంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంటర్నెట్ స్పందించి జియో నంబర్ 3 సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆర్డినెన్స్ జారీ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. 100% రిజర్వేషన్ గిరిజనులకి 5వ షెడ్యూల్ ద్వారా రాజ్యాంగం సంక్రమించిన హక్కు. దాన్ని సుప్రీంకోర్టు వివాదంలో నెట్టిన నేపథ్యంలో ఒక స్పష్టమైన వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. అలాగే రేపు నుంచి జరిగే అసెంబ్లీ సమావేశంలో ఒక సమగ్రమైన చట్టం తీసుకొని రావాలి. గిరిజనులకు 100% ఉద్యోగాలు, రాజకీయ రిజర్వేషన్, భూమిపై రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. లేని పక్షంలో గిరిజనులు ఆందోళనను ఉధృతం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.